श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः पार्वती परमेश्वराभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः श्री कामाक्षी नमः हरिहर पुत्र परब्रह्मणे नमः हरिः ओम सभाये नमः परमेश्वर स्वरूपेण सभके नमस्कार अय्यप्प स्वामी वारी दीक्षल स्वीकरिंचडंलो अय्यप्प स्वामी योक्क दीक्षलनि చక్కగా చేయడంలో చేయించడంలో ఈ జిల్లా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. అందున ఎప్పుడూ కూడా దీక్షా స్వీకారం చేసినటువంటి వారికి అత్యంత సన్నిహితంగా మెలగుతూ వారందరికీ కూడా నిరంతరం బోధ చేస్తూ వారిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షులైన గురువులు వీలు గురుస్వామి గారు, ఆ తర్వాత మరి దత్తాత్రేయ గురుస్వామి గారు, ఇప్పుడే చెప్పారు నటరాజగురు స్వామి గారు, వీళ్ళందరూ కూడా అనేక మంది ఈ దీక్షితులందరినీ కూడా ఈ అయ్యప్ప స్వామి యొక్క పథంలో ఉన్న వాళ్ళని నడిపిస్తూ వస్తున్నారు. అటువంటి వారి ముందు యథార్థానికి నేను అయ్యప్ప స్వామి యొక్క దీక్ష గురించి మాట్లాడడం మహాసాహసమే అవుతుంది. ఎందుకంటే వారికి తెలిసిన దానికన్నా వారు చెప్పిన దానికన్నా చెప్పడానికి నా దగ్గర ఏముంటుంది కనుక అయినా వారు ఒక పెద్దరికం ఇచ్చారు. నువ్వు నాలుగు మాటలు చెప్పబోయి అన్నారు. నేననుకున్నాను ఇన్ని రోజులుగా అయ్యప్ప స్వామి ఇక్కడ కార్యక్రమాలు చేయిస్తున్నారు కదా, ఒరే రెండు రోజులు నా గురించి మాట్లాడని అయ్యప్ప స్వామి ఆదేశించి నన్ను తరింప చెయ్యడానికి ఆయనే మాట్లాడమని ఆదేశించారు అని స్వీకరించాను. కాబట్టి ఎవరు మాట్లాడమన్నారో వారు మాట్లాడిస్తారు. నాది ఏమి ప్రమేయం, నేను ఈ మైక్ ఎలా కూర్చుందో అలా నేను కూర్చునేవాడనంతే. కాబట్టి నేనేది పలికినా అది ధర్మశాస్త్ర పలికినట్టే తప్ప నేనంటూ ప్రత్యేకంగా పలకడానికి నాకు ఒక ఆస్తిత్వం, ఈశ్వరుడు గురించి చెప్పగలిగినంత గొప్పతనం ఉన్నవాడను నేనేం కాను. సరే, అయ్యప్ప స్వామి యొక్క వైభవము, ఆ దీక్ష, శిష్య పరంపర, ఆ దీక్షా విధానము, వీటి గురించి నాలుగు మాటలు చెప్పు అన్నారు. ఈ అయ్యప్ప స్వామి ఆరాధనా విధానమునందు దీని పరిపూర్ణత ఎప్పుడు అంటే శబరిమల అనబడేటటువంటి కొండ మీద విజయం చేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దర్శనంతో పూర్తయిపోతూ ఉంటుంది ఆ దీక్ష. ఆయన దర్శనం కోసమని స్వీకరిస్తారు ఈ దీక్షని. ఎందుకంటే ఈ దీక్షకి పరిసమాప్తి ఎప్పుడు అంటే ఆయన దర్శనంతో. అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం అంతా చేయవలసి ఉంటుంది, కొన్ని నియమములను ఆచరించవలసి ఉంటుంది. దానిని దీక్ష అంటారు. అసలు దీక్ష అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే దాన్ని చెప్పగలిగిన వాడు లోకంలో ఒక్క అమరసింహుడే. ఎందుకంటే ఆయన జన్మతః జైనుడు, ఆయనకి సనాతన ధర్మం అంటే కోపం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాయాలని ఆయన కోరిక. నేను మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, శంకర భగవత్పాదులు ఎంత సాహిత్యాన్ని రచన చేశారో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అమరసింహుడు అంత సాహిత్యాన్ని రచన చేశారు. అంతటి దిట్ట ఆయన. అయితే ఆయన ఇంత గొప్ప పరిణతి ఆయనకి ఎలా వచ్చింది? అసలు అంత గొప్ప సత్యమైన సనాతన ధర్మాన్ని కాదు అని మాట్లాడగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన రహస్యంగా సరస్వతీదేవిని ఉపాసన చేసేవాడు. అమ్మా, నువ్వు నన్ను కృప చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గ్రంథరచన చేసే శక్తి నిమ్మని అడిగాడు. ఇచ్చింది అమ్మవారు. రాక్షసులకు వరాలు ఇవ్వరు బ్రహ్మగారు, అలాగే ఆయన భక్తికి మెచ్చి సరస్వతి కటాక్షించింది. ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షంతో ఏం చేశాడంటే సనాతన ధర్మాన్ యొక్క మూలాలని ప్రశ్న చేస్తూ అనేక గ్రంథములను వెలిగించాడు, ఒకటి రెండు కాదు. ఈలోగా శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది. శంకర భగవత్పాదులు అవైదిక వాదనలన్నింటినీ ఖండన చేస్తూ ఆయన భారతదేశం అంతా తిరుగుతున్నారు. అమరసింహుడికి భయమేసింది. శంకరాచార్యులు వారు వదిలిపెడతారా అందులో ఇంత రచన చేసిన వాడిని, వచ్చి తీరుతారు వాదనకి. శంకర భగవత్పాదులతో వాదించగలనా, అతనికి అధైర్యం వచ్చింది. అతను సరస్వతీదేవిని విశేషమైన ఆరాధన చేశారు. అమ్మవారు కనపడింది. ఏం కావాలి నీకని అడిగింది. అమ్మ, నీ అనుగ్రహంతో ఇన్ని గ్రంథాలు రచన చేశాను,
శంకరాచార్యులు వారి అవతారం వచ్చింది భూమి మీదకి. నేను ఆయనతో వాదించి సనాతన ధర్మము సత్యమైన ప్రాతిపదిక లేనిది అని నిరూపణ చెయ్యలేను, ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది, ఆయనతో మాట్లాడగలిగిన శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు ఆయన లేరు కాబట్టి గ్రంథరచన చేశాను, ఇప్పుడు ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయనని ఢీకొని ఆయన కూడా నాతో వాదించలేనంత శక్తిని నాకిస్తే శంకరాచార్యుల వారు కాని ఓడిపోయారా, ఇక సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన వాడు ఉండడు. అందుకని శంకరాచార్యుల వారిని ఓడించే శక్తి నాకు ఇమ్మన్నారు. అంటే సరస్వతీదేవి అంది, నువ్వు శంకరాచార్యుల వారి ఎదురుగుండా కూర్చుని వాదిస్తే ఆయన తేజస్సు ముందు నువ్వు అసత్యాన్ని పలకలేవు, అందుకని నువ్వు ఒక నియమం పెట్టు, నాలుగు తెరలు కట్టుకుని తెరల మధ్యలో నేను కూర్చుని మాట్లాడతాను, నేను మీ ఎదురుగుండా మాట్లాడను, మనకి తెరడ్డు ఉంటుంది, చుట్టూ తెరలు ఉంటాయి, నువ్వు ఒక ఘటంలో నా మూర్తిని పెట్టు, నేను నా శక్తిని నీ ఎందుకు కృప చేస్తూ ఉంటాను, నేనే మాట్లాడుతుంటాను, కానీ శంకరులకి తెలిసిపోకూడదు సరస్వతీదేవి మాట్లాడుతోందని, అందుకని తెరలు పట్టాలి అని ఒక నియమం పెట్టు. అంటే శంకరాచార్యుల వారితో ఈ మాట అంటే ఆయన అన్నారు దానికే ఉంది, తెరలు కట్టు కూర్చుంటే కూర్చో, ఒకవేళ నన్ను చూసి మాట్లాడడం భయమైతే అన్నారు. చుట్టూ నాలుగు పక్కల తెరలు కట్టుకుని అందులో కూర్చున్నాడు అమరసింహుడు, కూర్చుని మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ అంత కష్టపడవలసిన అవసరం రాలా శంకరాచార్యుల వారికి, ఎంత వాదించినా సనాతన ధర్మం గురించి అతను ఇంకొక మెట్టు మీ పైన నిలబడుతున్నాడు. దీనికి సనాతన ధర్మం యొక్క ప్రాతిపదికనే ప్రశ్న చేస్తున్నాడు, ఇంత గొప్పగా వాదిస్తున్నాడని ఆయనకు అనుమానం వచ్చింది. ఇంత వాదించగలిగిన శక్తి ఒక వ్యక్తికి ఉండే అవకాశం లేదు, ఏదో తేడా ఉందని ఆయన అంతర్ముఖులయ్యారు. ఆయనకు అర్థమైపోయింది సరస్వతీదేవి వాదిస్తోందని. ఆయన వెంటనే అమ్మవారిని ప్రార్థన చేశారు, అమ్మా భక్తి కలిగిన వాణ్ణి అనుగ్రహించడం దోషం అని నేను అన్నాం, కానీ ఇప్పుడు నీ అనుగ్రహం దేనికి పనికొస్తోంది అంటే కొన్ని వేల మంది తాగవలసినటువంటి సరోవరంలో ఉన్నటువంటి నీటిని విషమయం చేయడం ఎటువంటిదో, అలా కొన్ని కోట్ల మందిని ఉద్ధరించవలసినటువంటి సనాతన ధర్మాన్నే పాడు చేయాలని తను చూస్తున్నాడు. కాబట్టి నీ అనుగ్రహం ఇప్పుడు సరిగ్గా ప్రసరించే అవకాశం లేదు, కాబట్టి తల్లి నీవు అమరసింహుడి పట్ల అనుగ్రహించి నువ్వు మాట్లాడతావో అమరసింహుడి పనుపున మాట్లాడడం మానేస్తావో నువ్వే తెలుసుకో. నీ చేతిలో నేను ఓడిపోతే నాకు తెలుసు, నీ చేతిలో నీ దగ్గర గెలవగలిగిన వాడు ఉండడు, నువ్వే పలకాలి, నువ్వే ఎదురు తిరిగితే. కానీ ఆ ఓటమి నాది కాదు, సనాతన ధర్మపు వేళ్లే కదిలిపోతాయి. అపాత్రుడికి సరస్వతీ కటాక్షం ఇచ్చి పాడు చేస్తావో, అపాత్రుడికి సరస్వతీ కటాక్షాన్ని ఉపసంహారం చేసి సనాతన ధర్మాన్ని నిలబెడతావో నీ ఇష్టం అన్నారు. వెంటనే ఘటంలోంచి సరస్వతీదేవి అదృశ్యమైంది. ఆవిడ అదృశ్యమైపోగానే తెరల కింద పడిపోయాయి. తెరల కింద పడిపోగానే అమరసింహుడికి తెలిసిపోయాయి. వెళ్ళిపోయింది సరస్వతీదేవి, మనం శంకరాచార్యుల వారితో మాట్లాడలేం, ఆయన నాతో మాట్లాడుతూనే ఏదో ప్రార్థన చేశారు సరస్వతీదేవి, ఆయన ప్రార్థనకి అమ్మవారు మన్నించింది, వెళ్ళిపోయింది అది. వెంటనే ఆయన వాదించకుండా ఓటమిని అంగీకరించాడు. అప్పుడు నిలబడిందండి సనాతన ధర్మం, సామాన్యమైన విషయం కాదు. శంకరులు ఈ జాతికి ఎంత కృప చేశారనుకుంటున్నారు? శంకరాచార్యుల వారు ఇలా బయటికి వెళ్ళగానే ఇక నేను శంకరాచార్యుల వారి దగ్గరే ఓటమి అంగీకరించిన తరువాత నేను సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు ఎందుకు పనికొస్తాయి అని అతను ఒక్కొక్క పుస్తకాన్ని అగ్నిగుండంలో వేసేస్తున్నాడు. అన్ని పుస్తకాలు కాలిపోయాయి. ఇది శంకరాచార్యుల వారికి తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆయన గభాలన చేపట్టుకుని అన్నారు, నువ్వు చెప్పింది తప్పు కావచ్చు కానీ నీ వాదనలో తెలివితేటలున్నాయి, నీ వాదనలో సృజనాత్మక శక్తి ఉంది, నీ వాదనలో సరస్వతీ కటాక్షం ఉంది. రేపు జనులకు అమరసింహుడు ఇంత గొప్పగా వాదించాడని తెలియాలి కదా, అది మంచో చెడో, మొత్తానికి ఇంత బాగా వాదించాడని ఎందుకు అటువంటి పని చేశావు, ఇది శంకరుల కారుణ్యం అంటే ఎందుకు కాల్చేశావు అని ఆఖరి పుస్తకాన్ని అగ్నిహోత్రంలో వేస్తుంటే అమరసింహుడు చేయి పట్టుకున్నారు వెయ్యొద్దని. సంస్కృతంలో ప్రతి పదానికి కూడా యథార్థమైన అర్థం ఎలా వస్తుందో సరస్వతీదేవి అమరసింహుడి ద్వారా పలికించినటువంటి పుస్తకమే అమరకోశం. అందుకే ఏదైనా ఒక మాటకి ప్రామాణ్యత చెప్పవలసి వస్తే దాని యథార్థమైన అర్థమేది స్వీకరించవలసి వస్తే అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు.
అటువంటి అమరకోశం దీక్ష అన్న మాటని రెండుగా వ్యాఖ్యానం చేస్తుంది. అందులో దీక్షాస్య జాయతే దీక్షితః, దీక్షాస్య జాతస్య దీక్షితః, దీక్షను కలిగినవాడెవరో ఆయనని దీక్షితుడు అంటారు. అంటే ఇప్పుడు దీక్ష అనగా ఏమి? యజ్ఞ ప్రారంభమునందు గురువు చేత ఇయ్యబడిన నియమానుసారమైన ఆచారపూర్వకమైనటువంటి ఆదేశముల యొక్క వరుసకు దీక్ష అని పేరు. మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు, కొంచెం నేను వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఆచార్యుడు ఇస్తాడు దీక్షని, తప్ప దీక్ష ఇవ్వడానికి అందరికీ అర్హత ఉండదు. ఇది జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు దీక్ష ఇవ్వచ్చో ఇవ్వకూడదో ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. తాను ఆచార్యుడను అయ్యాను అనుకుంటేనే దీక్ష ఇవ్వవలసి ఉంటుంది, తప్ప కేవలం శబరిమల ఈ దర్శనాన్ని ఆధారంగా తీసుకుని దీక్షలు ఇవ్వడం అన్నది శాస్త్ర మర్యాద కాదు. నేను వేదం, వేదం ఏం అంగీకరించిందో అదే మాట్లాడతాను, ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాదు, నేను మాట్లాడలేను. దీక్ష ఇవ్వాలి అంటే ఆచార్యుడై ఉండాలి, గురువు అయి ఉండడం కాదు. అంటే గురువుకి ఆచార్యుడికి తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎంత సన్నటి తేడా ఉంటుందంటే గురువుది ఆచార్యుడిది ఒక్కటే స్థానం. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. లోకంలో ఇదో విచిత్రం ఏంటంటే, క్రైస్తవులలో కేథలిక్లు ప్రొటెస్టెంట్లు అని ఉంటారు, కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం యేసుక్రీస్తు. మహమ్మదీయులలో సున్నీలు సూఫీలు అని ఉంటారు, కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం అల్లా. బౌద్ధులలో హీనయానులు మహాయానులు అని ఉంటారు, కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం బుద్ధుడు. సనాతన ధర్మంలో వైష్ణవులకు విష్ణువు, శైవులకు శివుడు. అక్కడ వస్తుంది సమస్య. శైవులు ఏమంటారంటే మా శివుడికి భక్తుడు విష్ణువు అంటారు, వైష్ణవులు ఏమంటారంటే మా విష్ణువుకి భక్తుడు శివుడు అంటారు. ఎవరి ఈశ్వరుణ్ణిగా వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇది ఎక్కడ కలిపి ఒకటే పరబ్రహ్మమని చెప్పాలి అంటే అది గురువు దగ్గరే సాధ్యమవుతుంది. గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం గురువుగారు శివుడు, గురువుగారు బ్రహ్మ, గురువుగారు విష్ణువు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కఠోపనిషత్తు విష్ణువు పరబ్రహ్మ ఉంటుంది, మాండూక్యోపనిషత్తు శివుడు పరబ్రహ్మ ఉంటుంది. అలా ఎందుకంటాయి అంటే ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా చలామణి అవుతుంది. ఇప్పుడు గురువుగారు బ్రహ్మ, గురువుగారు విష్ణువు, గురువుగారు శివుడు, కానీ గురువు అన్న మాట ఒకటే మీరు వాడితే గురువుగారు తాను తెలుసుకున్నటువంటి పరబ్రహ్మమునకు సంబంధించిన విషయములను ఆచరణలో కూడా పెట్టాలని నియమమేం లేదు. ఆచరణ ఉండాలని లేదు గురువుగారికి. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణ మహర్షి, రమణ మహర్షి ఆచారమునంతటినీ పాటిస్తారా అని అడిగారనుకోండి, ఆయన ఆచారమునేం పాటించరు ఆయన. కానీ అంత మాత్రం చేత ఆయన ఎందులో తక్కువ అని మీరంటారు? ఆయన బ్రహ్మజ్ఞాని. అలాగే సాయిబాబా గారు, సాయిబాబా గారికి ఆచరణ అంటే చెప్పడానికి ఏమి ఉండదు. ఫలానా విధంగా ఆయన ఆచరిస్తారండి, ఇది ఇలా ఆచరిస్తారో, అది అలా ఆచరిస్తారో, కాబట్టి మీరు ఆచరించండి అని చెప్పడానికి ఏమి ఉండదు. కానీ ఆయన బ్రహ్మమును ఎరిగినవారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, వీళ్ళని గురువులు అంటారు. గురువు అన్ని వేళలా మీ ప్రవర్తనని దిద్దడానికి, ఆయనని చూసి మీరు అనుకరించడానికి ఏమి ఉండదు. బాగా పట్టుకోండి, రమణ మహర్షి ఏమి శివ పూజ చేయరు మీరు ఎలా చేయాలో నేర్చుకోవడానికి. మీరేం నేర్చుకుంటారు రమణ మహర్షి దగ్గర? కానీ ఆయన గురువే, ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవారే, ఆయన స్థాయి ఏం కిందకి రాదు, ఆయన మహానుభావుడు. ఆచార్యుడంటే ఎవరో తెలుసా అండి? ఆచార్య అంటే పేరు కాదు, అది ఆచార్య అంటే ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం కాదు. ఆచార్య అంటే తాను ఏది తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకున్నాడో
అది తెలుసుకోవడానికి మార్గం ఏదో దాన్ని విడిచిపెట్టకుండా ఆచరించేవాడు ఆచార్య శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య. ఆచార్య శబ్దం ఉన్నది అంటే అర్థం ఏంటంటే మీరు ఆయన్ని చూసి నేర్చుకోవడానికి మీరు ఆచరించడానికి కావలసినవి నేర్పగలిగిన వాడు అయ్యున్నవాడెవరో ఆయన ఆచార్య. కాబట్టి ఇప్పుడు ముందసలు మీకు చెప్పడానికి ఆయనకి తెలిసి ఉండాలి కదా. ఆచినోతి శాస్త్రార్థం, అందుకే ఎవరు ఆచార్యుడు అన్నదానికి వ్యాఖ్యానం ఏం చెప్తారంటే ఆచినోతి శాస్త్రార్థం, శాస్త్రము ఏది చెప్పిందో దాని ఎందు ఏమి అయోమయం లేకుండా ముందు తనకి తెలిసి ఉండాలి. ఎందుకనంటే నేను చెప్తే ప్రమాణం కాదు, మీరు చెప్తే ప్రమాణం కాదు. ఏది ప్రమాణం? కేవలం శాస్త్రం ప్రమాణం. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. నిర్భయంగా తెగేసి ఉన్నది ఉన్నట్టు చెప్పేది ఏదో ఆ వేదమే శాస్త్రము. ఆ వేదము బాగా శాస్త్రమును తెలుసుకున్నవాడై ఆచినోతి శాస్త్రార్థం తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టినటువంటి వాడు కేవలము తెలుసుకుని ఆచరణ మాత్రం చేయలేదనుకోండి, అప్పుడు ఆయన ఆచార్యుడు కాడు. తెలుసుకున్నదాన్ని ఆచరించాలి, ఆచరిస్తే ఆయనకి ఆచార్య అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటాడంటే తాను తెలుసుకుని తాను ఆచరించి వదిలిపెట్టాడు. 10 మంది ఆచరించేటట్టుగా లోకంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగినటువంటి వాడు ఎవరున్నారో ఆయనని ఆచార్య అని సంబోధిస్తారు. ఎవరు దీక్ష ఇవ్వాలి అంటే ఆచార్యుడు ఇస్తాడు దీక్ష. గురువు ఎందుకు ఇవ్వడు? గురువు యొక్క ఆచరణ మీకు అందదు అసలు. భగవాన్ రమణులు కూర్చుంటే తొడల కింద తేళ్లు చేరుతాయి, తేళ్లు కొరికేస్తుంటే ఆయన కదలరు, సమాధిలో ఉంటారు. ఏది మీరు కూర్చోండి, మా గురువు గారు కూర్చున్నారు కదండి, నేను కూర్చుంటానని మీరు కూర్చోగలరా? మీరు కూర్చోలేరు. గురువు యొక్క ప్రవర్తనని మీరు అనుకరించలేరు, ఆయన ఆచరణ మీకు అందదు. కానీ ఆచార్యుడిగా కిందకి దిగినటువంటి గురువు ఎవరుంటాడో ఆయన ఆచరణ మీకు అందుతుంది అనుకరించడానికి. ఎందుకు అందుతుంది అంటే ఆయన కావాలని కిందకు వస్తాడు. కావాలని కిందకొచ్చి ఆయన అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు కూడా అనుకరించడానికి వీలుగా తాను ఆచరించి చూపిస్తుంటాడు. ఇంకా మీకు శాస్త్రం యొక్క అవసరం అంతే ఉండదు. గురువుగారు ఏం చేస్తున్నారు తెలుసుకున్న గురువుగారు కిందకి దిగొచ్చి ఏం చేస్తున్నారు మన కోసం మీరు చూస్తే అదే మీరు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆచరణాత్మకమై తాను తెలుసుకుని లోకమునందు ఆచరణగా తీసుకొచ్చేటటువంటి స్థితిలో ఉన్నవాడెవరో ఆయన ఆచార్య. కాబట్టి ఇప్పుడు ఆచరించడానికి ఏముండాలి? ధర్మం ఉండాలి. అసలు ముందు ధర్మాన్ని ఆచరిస్తే ఆయన ఆచార్య. అసలు ధర్మం ఆచరించడానికి ఏమీ లేకుండా యూనివర్సిటీలో ఆచార్య ఏమిటి? ఆచార్య ఆచరించడానికి సంబంధించిన విషయం. కాబట్టి ఆచరణాత్మకమైనటువంటి వ్యక్తి ఎవరుంటారో ఆయన దీక్ష ఇస్తాడు. దీక్ష ఇచ్చుట అనగా ఏమి మీరు బాగా పట్టుకోవడానికి నేను మీకు ఒక తేలిక ఉపమానం చెప్తాను. మీ ఇంట్లో కరెంట్ అంతటా ఉంటుంది, చీకటి ఉంది. ఇప్పుడు మీకు లైట్ కావాలి, కరెంట్ ఉంది, బల్బ్ ఉంది, చీకటి ఉంది. ఇప్పుడు ఆ చీకటి పోవాలంటే బల్బ్ వెలగాలి, మీరు ఏం చేయాలి? స్విచ్ వేయాలి. స్విచ్ వేస్తే వెంటనే ఏమవుతుంది? బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఈ బల్బు ఎంతసేపు వెలుగుతుంది? ఎంతసేపు అయినా వెలుగుతుందనే మీరు చెప్పాలి కదండి. దీక్షకి కాల పరిమితి ఉండదు. మీకు ఇచ్చినప్పుడు ఏదో ఒక 40 రోజులు మండల దీక్ష అని ఎందుకు ఇస్తారంటే దానికి మీరు అలవాటై మీరు అలా చెయ్యడంలో సుస్థిరత్వాన్ని పొందడానికి. గురువుగారితో కలిసి తిరిగి గురువుగారిని ప్రశ్నలు వేసి ఆచార్యుడి దగ్గర మీరు అన్నీ తెలుసుకుని బాగా ఊంచుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థకి 40 రోజులు మండలం.
ఆ సమయం చాలు, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక మీరు అల్లుకోగలరు జీవితంలో. అంతేకాని 40 రోజుల దీక్ష అంటే దాని ఉద్దేశం 41వ రోజున మీరు చెయ్యక్కర్లేదని కాదు. 41వ రోజున మీరు చెయ్యక్కర్లేదని మీకు అర్థమైతే అసలు మీరు దీక్షా స్వీకారమే చేయలేదని గుర్తు, అసలు వాడు దీక్ష తీసుకోలేదు. ఎందుకని అంటే కొనసాగింపేది జీవితంలో సుస్థిరం అవ్వాలి, కానీ ఆగిపోవడం ఏమిటి? 41వ రోజున ఆగిపోయింది దీక్ష ఎందుకు అవుతుంది? అవదు. ఆచార్యుడు ఒకసారి దీక్ష ఇచ్చాడంటే అది జీవిత పర్యంత దీక్ష. 40 రోజులు దేనికి పరిమితో తెలుసా అండి? ఆయనతో కలిసి మీరు తిరిగినటువంటి అవధి 40 రోజులు. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నది 40 రోజులు. మీకు ఆచార్యుడు అందుబాటులోకి వచ్చింది 40 రోజులు. ఆ తర్వాత ఆచార్యుడు మీకు అందుబాటులో ఉండొచ్చు, వేరొకరికి అందుబాటులో ఉండొచ్చు, కానీ ఆ అందుకున్నది మాత్రం ఇంకా మీరు ఊహించేసుకుంటారు, ఇక మీరు బయటికి రాలేరు. అంత సంతోషంగా దాంట్లో నిలబడగలిగితే దానికి దీక్ష అని పేరు. 41వ రోజున తీసి అవతల బారేస్తే వాడు అసలు దీక్ష తీసుకోలేదు. పచ్చబద్ధాన్ని నేను దీక్ష తీసుకున్నానంటే శాస్త్రం అంతే చెప్తుంది. దీక్షకి జీవిత పర్యంత కొనసాగింపు. ఎందుకో తెలుసా అండి? దీక్ష అన్న మాట మీరు ఎప్పుడు వాడినా అది మీ అంత మీకు భాషించేది కాదు. దీక్ష స్వయం భాష కాదు. దీక్ష అంటే ఒకరు ఇస్తారు. ఎవరివ్వాలి? ఆచార్యుడే ఇవ్వాలి. ఆచార్యుడిచ్చినదేదో అది దీక్ష. కాబట్టి ఇచ్చేవాడు ఉండాలి, పుచ్చుకునేవాడు ఉండాలి. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటే మధ్యలోకి వచ్చిన దాన్ని దీక్ష అని పిలుస్తుంది శాస్త్రం. నేను ఎన్నో వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని మీకు చెప్తున్నాను ఈ మాటలు. అందుకే దీక్ష మీకు ఎలా ఇవ్వాలి, నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. ఇలాగే ఇవ్వాలి అని నియమం లేదు. నేను పరమసత్యం చెప్తున్నాను. దీక్ష ఎన్ని వేల మంది దీక్ష తీసుకున్నా ఇలాగే దీక్ష ఇవ్వాలి అన్న నియమము లేదు. ఎందుకో తెలుసా అండి? మీరు ఏదో పెట్టుకుంటే అది మీరు పెట్టుకున్న నియమం అంతే. వేద శాస్త్రం ప్రమాణంతే. మీరెవరు ప్రమాణం చెప్పడానికి? వేదం ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. వేదం చెప్తోంది ఎలా ఉంటుందో దీక్ష అంటే. దీక్ష అనేక రకాలుగా ఉంటుంది. నయన దీక్ష అని ఒక దీక్ష. నయన దీక్ష అంటే మీకు ఇచ్చినట్లు మీకు తెలియదు కూడా. అసలు మీలో ప్రసరణ ప్రారంభమైపోతుంది. అది ఎలా ప్రారంభమైపోతుందో తెలుసా అండి? నాకు చాలా అనుగ్రహం కలిగింది అనుకోండి ఒకరికి, ఒకరి పట్ల. వీరు వృద్ధిలోకి రావాలి అని నేను అనుకున్నాను అనుకోండి. నేను పరిపూర్ణంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి వీరికి ఇక నుండి ఈశ్వరానుగ్రహము ప్రారంభముగాక, వీరి ప్రవర్తన యందు మార్పు వచ్చుగాక అని నేను ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడక్కర్లేదు. గురు కటాక్షము అన్న మాటకు అర్థం అదే. కటాక్షము అంటే కడగంటి చూపు. నేను గట్టిగా ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి నేను ఇలా చూశాననుకోండి, ఒకసారి మీలో మార్పు ప్రారంభమైపోతుంది. దాన్ని నయన దీక్ష అంటారు. అలాగే స్పర్శ దీక్ష, ముట్టుకునిస్తారు. దీన్ని నయన దీక్షకి ఉదాహరణగా చేపని చెప్తారు, దాన్ని మత్స్య దీక్ష అంటారు. ముట్టుకుని చేత్తో ముట్టుకునిస్తారు. ఒకసారి శిష్యుడి యొక్క శరీరాన్ని తాకుతారు. అలా తాకి దీక్షనిస్తే దానికి కుక్కుట దీక్ష, కోడి రూపంలో ఇచ్చినటువంటి దీక్ష అని పేరు. మూడవది, అసలు మీకు గురువు గారు ఇస్తున్నారన్న విషయం మీకు ఎప్పుడు తెలియదు. మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియనే తెలియదు. ఎందుకో తెలుసా అండి? గురువు గారు ఎక్కడో కూర్చుని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఒకసారి శిష్యుణ్ణి స్మరణ చేసి ఆ శిష్యుణ్ణి ఉద్ధరించమని కాపాడమని ఈశ్వరుణ్ణి ఆయన అక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు. అంతే, ఇక్కడ ప్రారంభమవుతుంది మార్పు. లేకపోతే జగద్గురు అన్న మాటకు అర్థం లేదు. శంకర భగవత్పాదులు సముద్రం దాటరు. ఇక్కడ ఉన్న జగత్తులో ఎక్కడున్నా అందుకుంటుంది. ఎందుకు అందుకుంటుందో తెలుసా అండి? వాళ్ళకి తెలుస్తుంది. అంతే, ప్రపంచం నలుమూలలలో ఎక్కడ ఉండి నమ్మండి గురువుని, గురువుకి తెలుస్తుంది వాడు నమ్మి ఉన్నాడు నన్నని. ఇక్కడ స్మరిస్తాడు గురువు గారు. అంతే, అక్కడ అందుకుంటుంది ఈశ్వరానుగ్రహం. స్మరణ దీక్ష, అసలు దీక్ష ప్రారంభమైంది ఈ మూడు రూపాల్లోనే. స్మరణ దీక్షని కమట దీక్ష అంటే తాబేటి దీక్ష అంటారు. ఈ మూడు రకాలైన దీక్షని ప్రపంచంలో ప్రారంభం చేసిన మొట్ట
మొట్టమొదటి గురుస్వరూపం పరాశక్తి. ఎందుకంటే లోకాన్ని ఉద్ధరించాలి కాబట్టి లోకాన్ని శివుడితో కలపాలంటే ఆచార్య కలపాలి గురువుగా. ఆవిడే మొట్టమొదట గురుస్వరూపాన్ని పొందింది. అందుకే గురుమండల రూపిణి, దక్షిణామూర్తి రూపిణి. ఆవిడ గురువుగా మారడానికే మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అయింది. మీనాక్షి అంటే చాప, ఇదే నయన దీక్ష. చాప ఏం చేస్తుందో తెలుసా అండి? గుడ్లు పెట్టేస్తుంది. ఈ గుడ్లు నీటి మీద తేలి వెళ్ళిపోతుంటాయి. చాప వెళ్ళి పొదగదు. చాప తాను ప్రవాహ వేగానికి అనుగుణంగా ఈదుతూ నీటి మీద తేలి వెళ్ళిపోతున్న తన గుడ్ల వంకలా చూస్తుందంతే. నా గుడ్లు నీటి మీద తేలి వెళ్ళిపోతున్నాయి, ఇవి పిల్లలవుగాక అని కోరుకుంటుంది మనసులో. అది ఆ ప్రార్థన చేస్తూ చూసినంత మాత్రం చేత చాప గుడ్లు పిల్లలవుతాయి. కాబట్టి ఆవిడ ఎక్కడించైనా చూసి అనుగ్రహించడం మొదట తాను చూపించి కొంతమంది గురువులకు ఆ శక్తి ఇచ్చింది ఆవిడ. అదే ఆవిడ మీనాక్షి, అది మీనాక్షి తత్వం. అలాగే స్పర్శ దీక్ష, కుక్కుట దీక్ష, ముట్టుకుని ఇస్తారు. ముట్టుకుని ఇచ్చేది సాధారణంగా ఎలా ఇస్తారంటే హస్తమస్తక సంయోగం అని. గురువుగారు చాలా ప్రసన్నుడైతే శిష్యుడి యొక్క బ్రహ్మస్థానంలో, బ్రహ్మరంధ్రస్థానం దగ్గర తన అరచేతితో ముట్టుకుంటాడు. ఒక్క గురువు తనంత తాను ప్రసన్నుడైతే ఏకాంతంలో ముట్టుకుంటాడు. ముట్టుకుని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు గురువుగారిలో ఉన్నటువంటి తపశ్శక్తి కొంత శిష్యుల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆయనలో ఈశ్వరానుగ్రహం మొదలవుతుంది. అది మహాత్యాగం. కాబట్టి హస్తమస్తక దీక్ష అంటారు. అంటే ఆయన హస్తంతో ఆయన తలని ముట్టుకుంటారు. ముట్టుకుని ఈయనలోని శక్తిని ఆయనలోకి పంపిస్తారు. అది హస్తమస్తక దీక్ష. ఇంకొక దీక్ష అత్యంత గౌరవమైన దీక్ష. అసలు అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళందరూ తెలుసుకు తీరవలసిన దీక్ష అది. దాన్ని ఏమంటారో తెలుసా అండి? పాదస్పర్శ దీక్ష అంటారు. గురువుగారిని ఎప్పుడూ కూడా పూజా ప్రారంభంలో దీక్ష ఇచ్చినటువంటి గురువుగారి పాదాలు ఎలా ఉంటాయో ఫోటో పెట్టుకున్నట్టు ఉండాలి మనసులో. వాటిని పైకెత్తి తల మీద పెట్టుకుని గురువుగారు ఎత్తైన ఆసనం మీద కూర్చుని రెండు పాదాలు తల మీద పెడితే శిష్యుడు ఇలా చేతిలో చెయ్యి వేసుకుని కూర్చుని ఊపిరి బిగబట్టకుండా మెల్లగా ఊపిరి తీసి వదులుతూ గురువుగారి రెండు పాదములు తల తల మీద ఉన్నట్టుగా భావన చేస్తూ కదలకుండా కూర్చుంటే అపురూపమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాద అని పేరైంది. శంకర భగవత్పాద అని ఎందుకంటారో తెలుసండి? శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటే శంకరులు తల మీద ఎప్పుడూ పరమశివుడి యొక్క పాదాలు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు మీరు శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటే ఆయన పాదములు ఎప్పుడూ తల మీద పెట్టుకున్న శంకర భగవత్పాదులు శంకరులు అయిపోతారు. ఇప్పుడు మీకు గురువుగారి రూపంలో శంకరుడి పాదాలు మీ తల మీదకి వస్తాయి. అందుకే గురువు తన జీవితంలో అత్యంత ప్రసన్నుడైతే శిష్యుడికిచ్చేటటువంటి గొప్ప అనుభూతి ఏమిటో తెలుసా అండి? గొప్ప వరం. ఒక్కటే ఒక్క వరం ఇస్తాడు గురువు తన జీవితం మొత్తం మీద ఏ ఒకరిద్దరికో ఇస్తారని. శిష్యుణ్ణి పిలిచి ఏకాంతంలో నీ ఇష్టం వచ్చినంతసేపు నా పాదాలు నీ తల మీద పెట్టుకో అని నిజంగా తన పాదములు ఎత్తి శిష్యుడి యొక్క తల మీద పెడతారు. పరమాచార్య స్వామిని అనుగ్రహించారు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చేసిన మహాపురుషుడికి. ఆ గురువుగారి యొక్క పాదములు తల మీద తగిలితే వాడి జన్మ జన్మాంతర కర్మలన్నీ నశించిపోతాయి. ఆయన అనుష్ఠాన బలమంతా అక్కడే ఉంటుంది ఆ నాడులలో. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాము అన్న వాళ్ళందరూ ప్రతిరోజు అసలు ప్రారంభంలో ఉదయం పూజామందిరంలో కూర్చోగానే గురువుగారి పాదములను తల మీద పెట్టుకుని ధ్యానం చేయడం ముందు రావాలి. ఆచార్య గురువుగారు పీఠం దగ్గర ఎలా కూర్చుంటారు, తన ఆచార్యుడు ఎలా కూర్చుంటారు. అందుకే 40 రోజులు ఇస్తారు. మీరు తిన్నగా పూజ ప్రారంభం చేయడం కాదు, మీ ఆచార్యుడు పీఠం దగ్గర పూజ చేస్తుండగా మీరు చూడాలి. మీరు పువ్వులు అందించాలి, ఆయన పూజామంటపం తుడవాలి, ఆయన పూజామంటపం దగ్గర ముగ్గులు వెయ్యాలి. గురువుగారు పూజకు వస్తున్నారు అంటే మీరు బిందెలతో అభిషేక ద్రవ్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. గురువుగారు వచ్చి కూర్చుని చేస్తుంటే ఒరే మనం అసలు ఆచమనమే చేయలేదు అలా ఎప్పుడు, మీకు అర్థమైపోతుంది. అంతే,
మీకు ప్రశ్న అక్కడ మొదలవుతుంది. గురువుగారు ఇది ఇలా చెయ్యాలా? ఆచార్య ఆయన ఆచరించి చూపిస్తాడు మీకు. ఇప్పుడు మీరు ప్రశ్న వేస్తే మీకు ఆ ఆచరణ అందుతుంది. ఇది అందుకుని పైకెక్కుతాడు. అందుకని తల మీద పాదములను పెట్టుకుని గురుపాదములను స్మరణ చేస్తాడు. కాబట్టి అమ్మవారు ముట్టుకుని ఇచ్చేటటువంటి దీక్ష శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో వర్ణన చేశారు. శృతీనాం మూర్ధానో దదితి తవయౌ శేఖరతయా మమాప్యతో మాధ శిరసి దయయా దీహి చరణౌ. దీన్ని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే కోడి బాగా రెక్కలు విప్పి పట్టుకున్నట్టు. పిల్లల్ని చూడండి, కోడి రెక్కలు బాగా విప్పి ఇలా పెట్టుకుని దాచుకుంటుంది. అలా గురువుగారు ఏం చేస్తారంటే రెండు పాదములతో ముట్టుకుంటారు, లేదా తన చేతితో బ్రహ్మరంధ్రం ఉన్న చోట ముట్టుకుంటారు, లేదా ఆయన అనుగ్రహిస్తే అసలు ముట్టుకోకుండా కటాక్షంతో ఇచ్చేస్తారు. కాబట్టి కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష ఇది కామాక్షి. తల మీద పాదములు పెట్టి అనుగ్రహిస్తుంది కాబట్టి కామాక్షి ఇచ్చే దీక్ష. మూడవది విశాలాక్షి, కమట దీక్ష అంటారు దాన్ని. కమట దీక్ష అంటే తాబేలు. తాబేలు ఏం చేస్తుందంటే నీటిలోంచి బయటికి వచ్చి గుడ్లు ఒడ్డును పెట్టేస్తుంది. పెట్టేసి నీటిలోకి వెళ్ళిపోతుంది. నీటిలోకి వెళ్ళిపోయి నీటిలో ఎక్కడ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ లోపల స్మరిస్తుంది, ఒడ్డున గుడ్లు పెట్టి వచ్చాను, ఆ గుడ్లు పాపం ఏవీ తినేయకుండా, గుడ్లు పిల్లలైతే బాగుండు, చిన్న చిన్న తాబేటి పిల్లలయ్యి అందులోంచి వచ్చి నీళ్ళల్లోకి వస్తే బాగుండు అని అదే స్మరణ చేస్తుంది. అలా స్మరణ గురువుగారు చేయడం వల్ల మీరు జ్ఞానమును పొందుతారు. గురువుగారి అనుగ్రహం వల్ల, గురువుగారి స్మరణల వలన శివానుగ్రహం మీకు కలుగుతుంది. ఇది కమట దీక్ష అంటారు. దీన్ని ఇలా దీక్ష ఒకలా ఉంటుందని మీరు అనుకోకండి. ఈ దీక్షలో ఉపదేశ దీక్ష, గాయత్రి దీక్ష. దీక్ష ఇచ్చేవాడు ఆచార్యుడై ఉండాలని కదా మీకు నేను మనవి చేశాను, శాస్త్రం తెలుసున్నవాడై ఉండాలని. తండ్రి దగ్గర మాత్రం మినహాయింపు. తండ్రి గారు శాస్త్రం తెలుసున్నవాడా కాడా పక్కన పెట్టండి, గాయత్రి ఇవ్వడానికి మాత్రం ఆయనే అర్హుడు. ఉపనయనం చేసినప్పుడు గాయత్రి ఎవరిస్తారంటే తండ్రి గారే ఇవ్వాలి బ్రహ్మోపదేశం. మా నాన్నగారికి శాస్త్రాలు తెలియవండి, ఇంకోళ్ళు చేస్తారంటే ఉపదేశం అనకూడదు. మా అబ్బాయికి గాయత్రి మీరు ఉపదేశం చేయండి అని ఏ తండ్రి అడగకూడదు. గాయత్రి దీక్ష తండ్రి మాత్రమే కొడుక్కిస్తాడు. అక్కడ మాత్రం సమర్థతా సమర్థతల ప్రశ్న రాదు. ఎందుకు రాదో తెలుసా అండి? కన్న తండ్రి కాబట్టి, అసలు శరీరం ఇవ్వడానికి కారకుడు కాబట్టి ఆయనే ఈశ్వరుడై ఉన్నాడు. కాబట్టి ఆ అర్హత చాలు ఆయన గురువై దీక్ష ఇచ్చేయడానికి. కాబట్టి గాయత్రి దీక్ష కన్న తండ్రి మాత్రమే ఇస్తాడు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దీక్ష ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఆ దీక్షలు ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయో, అసలు ఆ దీక్ష వైభవం ఏమిటో చెప్పుకుంటూ వెడితే దానికే సరిపోతుంది ఆ ఉపన్యాసం అంతా. కాబట్టి అక్కడి వరకు వినండి. ఇప్పుడు ఈ దీక్షలో ఏం జరుగుతుంది అసలు అంటే, గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుంది. మీరు గుడ్డు తీసుకొచ్చి చేతిలో పెట్టుకుని కొంచెం ఇలా ఇలా అన్నా కూడా పెంకు పగిలిపోతుంది. కానీ లోపల పిండం పిల్లవదు. ఆ పిండం ఏమైపోతుందంటే ద్రవం కిందకి జారిపోతుంది. అదే గుడ్డు మీద పెంకు ఉండగా, గుడ్డులో పిండం ఉండగా, పక్షి ఆ గుడ్డుని తీసుకుని తన కడుపు కింద పెట్టుకుంటుంది. పెట్టుకుని తన పొట్టని గుడ్డు మీద ఆంచి తాను అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు ఆ పక్షి యొక్క పొట్ట వేడి గుడ్డు పెంకుకు తగిలి, గుడ్డు పెంకు వేడెక్కి ఆ వేడి లోపల ఉన్న పిండానికి తగిలితే లోపల ఉన్న పిండం పక్షి పిల్ల కింద మారడం మొదలు పెడుతుంది. మరి ఈ పెరిగిన పిల్ల ఏం చేస్తుంది? పెంకు పగలగొట్టుకుని ఎగిరిపోతుంది పక్షి. జ్ఞానము లోపల ఉండి అజ్ఞానమన్న పొర కప్పేసి ఉంటుంది. ఈ అజ్ఞానమన్న పొర ఎందుకు విచ్చిపోతుందంటే గురువుగారి అనుగ్రహం అన్న వేడికది విచ్చిపోతుంది. విచ్చిపోతే వాడు పక్షైపోయి ఎగిరిపోతాడు. ద్విజహ, ద్విజహ అంటే రెండు రెక్కలు ఉన్నవాడు. భక్తి జ్ఞానము, లేదా భక్తి కర్మ అన్న రెండు రెక్కలు పెట్టుకుని ఆకాశ అంటే బ్రహ్మము, కాష్ అంటే అంతటా వ్యాపించి ఉండడం. అంతా వ్యాపించినటువంటి బ్రహ్మాన్ని భక్తి తో కూడిన కర్మతో ఆరాధన చేస్తూ తిరుగుతాడు. ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే గురు సంపర్కం వల్ల వస్తుంది. గురువుగారి యొక్క అనుగ్రహం కలిగితే, గురువుగారి పక్కన ఉండడం అంటే గురువుగారిని మీరు విసిగించారనుకోండి ఏమవుతుందో తెలుసా అండి? వీడొచ్చాడేమిటి,
అని గురువు గారు అనుకున్నారు అనుకోండి, అది మీకు ఇంకా ఉపయోగం ఉండదు. అందుకే గురు శుశ్రూష అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు మనసెరిగి ప్రవర్తించుట. ఎన్నడూ గురువు గారికి విసుగు కలిగేలా ప్రవర్తించకూడదు. శిష్యుణ్ణి చూడగానే గురువుగారు పొంగిపోయేటట్టు ఉండాలి. అలా ఉంటే అప్పుడు గురువుగారి ఆ పక్షి యొక్క ఒంటి వేడికి గుడ్డులో ఉన్నటువంటి పిండం పిల్లయి గుడ్డు పెంకు పగలగొట్టుకుని పైకొచ్చినట్టు లోపల ఉన్నటువంటి జ్ఞానము పైన ఉన్న అజ్ఞానం అనేటటువంటి పెంకుని పగలగొట్టి ఆచరణాత్మకమై ఈశ్వరానుభవంగా మారుతుంది. ఇలా మార్చగలిగినటువంటి సమర్థత ఎవరి యందు ఉండి ఆచరణాత్మకమై మిమ్మల్ని కూడా పైకెక్కించడానికి నిచ్చెలమిట్లు ఎక్కించినట్టు ఎక్కించగలడో ఆ సమర్థత ప్రకాశించినవాడు ఆచార్య. ఆయన ఈ దీక్షనిస్తాడు. ఇప్పుడు నాకు చెప్పండి, నీకిచ్చిన దీక్ష 40 రోజులకి పరిమితమని మీరు ఎలా అనుకుంటున్నారు? అది జీవిత ప్రయోజనానికి సంబంధించిన దీక్ష. గురువుగారిచ్చిన దీక్ష మీకు మాల వెయ్యడం ఇరుముడి కట్టడం మధ్యలో ఉన్నదే దీక్ష అని మీరు అనుకుంటే మీరు ఎన్నిసార్లు దీక్ష చేసినా మీకు అసలు దీక్షే అర్థం కాలేదని గుర్తు. దీక్షే అర్థం కానప్పుడు ఎన్ని మాటలు చేశాడన్న దానివల్ల ఉపయోగం ఏమిటి? ఓ అంకెని ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేస్తే ఏమొస్తుంది? సున్న వస్తుంది. అసలు దీక్ష అంటే ఏమిటో తెలియని వాడు ఎన్నిసార్లు దీక్ష చేస్తే ఉపయోగం ఏమిటి? అసలు దీక్ష అంటే ఏమిటో నీకు తెలుసా? నీకు ఆచార్య సంపర్కం అంటే ఏమిటో తెలుసా? ఆచార్యుడితో కలిసి ఉండడం అంటే ఏమిటో నీకు తెలుసా? ఎప్పుడైనా నువ్వు ఆచార్యుడినో ప్రశ్న వేశావా? ఆచార్యునితో కలిసి తిరిగి నీ ఉపాసనని ఏమైనా దిద్దుబాటు చేసుకున్నావా? పిండం పిల్లగా మారడంలో లోపల ఉన్న పిండము ఒక్కటే నియమం పెట్టుకుంది. నాకు తల్లి ఎవరో దానికి తెలియదు, బయట ఉంది పక్షి, గుడ్డులో ఉంది పిండం, కానీ ఆ పిండం ఎప్పుడు ఒక్కదానికే పొదగబడుతుంది, పచ్చి కడుపు వేడికే. అన్యముచ్యత మీరు పెట్టగలి కొంచెం అగ్గిపుల్ల గీసి అక్కడ పెడితే అదేం పిల్లవదు, తల్లి కడుపే తగలాలి. నాకు గురువు వినా మార్గము లేదు, ఆచార్య కృపయే నన్ను రక్షిస్తుంది. అందుకే దీక్షితుడు తన ఆచార్యుడు ఎదురుగుండా ఉంటే ఎప్పుడూ తన కుడి చేతి వైపు ఆయన ఉండేటట్టుగా తిరగాలి తప్ప గురువు గారు తన ఎడం వైపుకి వెళ్ళేటట్టు తిరగను కూడా తిరగకూడదు బయట. దీక్షా నియమాల్లో మొట్టమొదటి నియమం అది. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ఇంకా దీక్ష ఏం చేస్తారు? మీకు అత్యంత పూజనీయమైనది అనుకోండి వస్తువు మీ కుడి పక్కకు పెట్టుకుంటారు, మీ కుడి భుజం దాని వేపుకుంటే అది పూజనీయము అని గుర్తు. అందుకే ఈశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు ఈశ్వరుడు ఎదురుగుండా ఉండడు, ఎడం పక్కన ఉండడు, కుడి పక్కన ఉంటాడు. తాను ఆరాధన చేస్తే ఇంట్లో పూజలు పూజా సామాగ్రి అంతా కుడి పక్కన ఉంటుంది. మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి, మీరు చేస్తున్నంతసేపు గుడి మీ కుడి చేతి వైపు ఉంటుంది. అంటే ప్రదక్షిణము అన్న మాటకి గుర్తు ఏమిటంటే మీ కుడి భుజం వైపుకి మీరు గుండ్రంగా తిరిగినా గుడి మీ కుడి భుజం వైపు ఉండడం, ఇటు నుంచి ఇటుకొచ్చిన ఎడం భుజం వైపుకి గుడి రాదు, దానికి ప్రదక్షిణం అని పేరు. నేను ఇలా బయలుదేరాను అనుకోండి, సవ్యం అంటారు, అందుకే ఇలా తిరిగి అలా వచ్చాననుకోండి, ఓ ప్రదక్షిణం పూర్తవుతుంది. కానీ నేను ఇటు తిరిగినా అటు తిరిగినా కూడా గుడి అంతా నా కుడి పక్కకే ఉంటుంది. అంటే అత్యంత పూజనీయమైన స్థానము ఇది అని నేను అంటున్నాను, నా మనసులో భావిస్తున్నానని గుర్తు ఏమిటంటే ఎప్పుడూ కుడి పక్కకు ఉంచుతాను తప్ప పొరపాటున కూడా నా ఎడం భుజం వైపుకి రాకూడదు. ఎడం భుజం వైపుకి వచ్చింది అంటే అసలు నీకు పూజనీయమైన స్థానమే తెలియలేదు. పిండము పక్షినే నమ్మినట్టు నీవు నీ గురువుని నీ ఆచార్యుణ్ణే నమ్మి ఉండాలి. ఆచార్యుడు వినా నన్ను ఉద్ధరించగలిగిన వాడు లేడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి? రక్షించేది ఇదే. ఒకసారి కంచికామకోటి పీఠంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి మహానుభావుడు, పరమాచార్య పీఠాధిపతులైన ఆయన అకస్మాత్తుగా ఆశ్రమంలో ఉన్న వేద పాఠశాల వైపుకి వచ్చారు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు బయట. ఆయన ఇద్దరు పిల్లల్ని పిలిచారు. వాళ్ళు చూడలేదు పరమాచార్య స్వామి వస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లల్ని ఇలా రండి రా అన్నారు బ్రహ్మచారుల్ని. వాళ్ళు వచ్చి కిందపడి నమస్కారం చేశారు. ఆయన అన్నారు, ఒరేయ్ మీరు ఇంకా ఈ సమయంలో ఎందుకు ఆడుకుంటున్నారు? ఈ పాటికి పాఠం నేర్చుకోవాలిగా. ఏ మీకు బోధ చెయ్యవలసినటువంటి మీ గురువుగారు రాలేదా అని అడిగారు. ఒక పిల్లాడు అన్నాడు,
మా గురువు గారు వచ్చేశారండి అన్నాడు. మేమే వెళ్లకుండా ఇలా తిరుగుతున్నామండి, మా గురువు గారు వచ్చేసారు పాఠం చెప్పడానికి. రెండో పిల్లాడు అన్నాడు, అబద్ధం అండి వాడు చెప్పింది, గురువు గారు రాలేదు. పరమాచార్య ఇద్దరు పిల్లల్ని పట్టుకుని పాఠశాలలోకి వెళ్ళారు. ఈ పిల్లలకి ఇప్పుడు చెప్పవలసి పాఠ వేద పాఠం చెప్పవలసినటువంటి గురువు గారు వచ్చారా అని అడిగారు. రాలేదు అని. అంటే ఆయన వచ్చేశారని చెప్పిన వాడి వంక తిరిగి ఎలా అబద్ధాలు చెప్పవచ్చా, అందులో నాకే చెప్పావే నువ్వు పీఠాధిపతికి ఇలా చెప్పచ్చా, రాకపోయినా గురువు గారు వచ్చారని ఎందుకు చెప్పావు అన్నాడు. అంటే ఆ పిల్లాడన్నాడు, మీరు నన్ను మన్నించెదరుగాక, ఏ గురువు గారి అనుగ్రహంతో జీవితంలో నేను ఒడ్డుకి చేరాలో ఆ గురువు గారు కించిత్ ఆలస్యంగా వచ్చినంత మాత్రం చేత గురువు గారు రాలేదని తప్పు గురువు గారి పట్ల జరిగిన దాన్ని 10 మందికి చెప్పి ఆయన యొక్క అభ్యున్నతిని పాడు చేయడం కన్నా ఒక అబద్ధం చెప్పి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోవడానికి సిద్ధపడ్డాను, అందుకే చెప్పలేదు. పరమాచార్య పొంగిపోయి అన్నారు, ఒరే నీకు ఎక్కడో గత జన్మలలో గొప్ప సంస్కారం ఉంది, అందుకే ఇంత చిన్న పిల్లవాడివిగా ఉండగా నీకు గురువు పట్ల ఎలా బతకాలో నీకు అర్థమైంది, నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావురా అన్నారు. అది గురువు గారంటే, అది ఆచార్యుడంటే. ఆచార్యుణ్ణి నమ్మడం అంటే ఆచార్యుణ్ణి నమ్మని వాణ్ణి అయ్యప్ప దగ్గరకి తీయరు, తీశారని మీరు అనుకుంటారంతే, అదో పచ్చబద్ధం. అర్థంలో కనబడినదంతా యథార్థం అనుకోవడం ఎంత నిజమో, ఆచార్య స్పర్శ లేని దీక్ష అంత వృధా దీక్ష. నిరంతర ఆచార్య స్పర్శతోటే ఉండాలది. ఎందుకో తెలుసా అండి, ఆచార్య స్పర్శ మీకు మీ జీవిత పథాన్ని మార్చేస్తుంది. మనం ఏమనుకుంటూ ఉంటామంటే 40 రోజులే కదండి, మాకు తెలియంది ఏమిటి, మాకు అన్నీ తెలుసు, దీక్షా నియమాలు మేమన్నీ చేసేస్తామంటారు. కానీ వేదం ఎంత గహనంగా మాట్లాడుతుందో, వేదాంతర్గతమైనటువంటి నియమములు ఎలా ఉంటాయో, వాటిని మీకు దీక్షా నియమాలుగా తేలిగ్గా ఎలా చెప్తున్నారో, అసలు దీక్షలో ఏం చెయ్యాలో మీకు తెలుసని మీరు అనుకుంటున్నది నిజం కాదు. ఎవరో ఎక్కడో ఒక మహాత్ముడు ఉంటే ఉండొచ్చు, నేను అందరినీ ఒక గాట కట్టి చెప్పట్లేదు, కానీ ఆచార్య స్పర్శ లేని దీక్ష 50 మాటలు చెయ్యండి, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఊయల ఎక్కిన ప్రయాణము, మీరు ఊయల ఎక్కి 2 రోజులు ఊగారనుకోండి, ఊగుతూనే ఉన్నారు, ప్రయాణం చేస్తూనే ఉన్నారు, కదులుతూనే ఉన్నారు, కాశీ అన్న పెడతారా, మీ ఇంట్లో ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళరు. ఆచార్య స్పర్శ లేని దీక్ష, ఆచార్యుడితో అనుబంధము పెట్టుకోని దీక్ష, గురువు గారి చేత సంస్కరింపబడని బుద్ధి, గురువుల చేత శిక్షింపబడని ఆచారం, దీక్ష యందు ఒక్క మిట్టు కూడా ఎక్కించలేదు. అది ఏం చేస్తుందంటే కేవలం సంఖ్యని పెంచుతుంది, నాకు ఇలా మాట్లాడడమే వచ్చు. ఎందుకనంటే నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడతాను తప్ప నేను ఎవరైనా ఏమైనా అనుకుంటారని మాట్లాడడం నా జన్మత నాకు రాలేదు, నేను అందుకని ఉన్నదే మాట్లాడగలను. దీక్ష ఎందుకు నేను ఆచార్య సంపర్కం ఉండాలని అంటున్నానో మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఈ దీక్షా నియమాలనే గురువుగారు మీకు చెప్తారు. ఆచార్యుడు మీకు దీక్ష ఇచ్చే ముందే అసలు 2-3 రోజులు దగ్గర కూర్చోబెట్టుకుని ఇవన్నీ చెప్తారు మీకు. నాకు ఆయన పట్టుకొచ్చి వేలుగురుస్వామి కాగితం ఇస్తే నేను ఎంత సంతోషించాను. దండపాణి గురుస్వామి ఇరుముడి కట్టిన తర్వాత వెళ్ళడం ఎలాగో కూడా ఆయన నియమం చేసేవారు. కర్మలు ఉంటాయి, కర్మ చెయ్యకుండా ఏ మనిషి ఉండలేడు. కర్మ అంటే పని, ఏదో కార్యం. కర్మ 3గా ఉంటుంది, నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ అని 3గా ఉంటుంది. నిత్య కర్మ ఇది ఒక్క గురువు గారి దగ్గరే తెలుసుకోగలుగుతారు. ఎందుకో తెలుసా అండి, నిత్య కర్మ ఎక్కడ ప్రారంభం, పని చేయడం అన్నది ఎప్పుడు మొదలు, నిద్ర లేవడంతో మొదలు కదండి. నిద్ర లేవడం అన్న మాటకు అర్థం ఏమిటి, మనసు పైకి లేవడం. ఆత్మలోంచి మనసు పైకి వస్తే ఇంద్రియముల్ని పనిచేయించడం మొదలు పెడుతుంది. అంటే కన్నుని విచ్చుకో అంటుంది, చెవిని వినడం మొదలుపెట్టు, ముక్కుని వాసన చూడడం మొదలుపెట్టు, నాలుకని రుచి చెప్పడం మొదలుపెట్టు, దీన్ని స్పర్శ చెప్పు, చేతిని కదులు, కాళ్ళని కదులు, ఆదేశాలు ఇస్తుంది. మనసు పనిచేయడం మొదలు పెడితే లేచాడని గుర్తు. లేచాడు అంటే కర్మ ప్రారంభమైంది కాబట్టి నిద్ర మనసం మీద లేచాడు, మనసు లేచిందని మొదటి గుర్తు ఏమిటంటే కన్ను విప్పుతాడు.
నాయక నయన ముందు ది లీడర్ ఫస్ట్ అందరినీ వెనకాల తీసుకెళ్లేవాడిని నాయకుడు అంటారు. నాయక నయన కన్ను విచ్చుకుంటుంది. ఇలా కన్ను విచ్చుకోకముందే మీ మనసు ఒక ఆదేశం ఇవ్వాలి కంటికి. ఏమన్నా తెలుసా అండి? విచ్చుకోకు. నేను ఇలా పడుకుని నిద్రపోతున్నాను అనుకోండి, నా పడక గదిలో వెంటనే నా కళ్ళు విచ్చుకోకముందు నా మనసు డిక్టం ఇవ్వడానికి అలవాటు చేసుకోవాలి. నేను ఇలా పడుకుంటే ఉత్తరాభిముఖంగా ఉత్తరాన్ని చూస్తూ పడుకుంటాను కాబట్టి నా కుడి చేతి పక్కన తూర్పు ఉంది కాబట్టి ఈ కుడి చేతికి ఈ ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం ఉంది. ఆ ఈశాన్య భాగంలో పార్వతీ పరమేశ్వరుల మూర్తి ఒకటి గోడకుంది. నా మొట్టమొదటి చూపు పార్వతీ పరమేశ్వరుల మీద పడడంతో కదలిక ప్రారంభం కావాలి. కాబట్టి నువ్వు ఇలా పడుకునున్నావు, ఇటు తిరుగు, వెళ్ళకిలా పడుకో, తల కొంచెం ఇటు తిప్పు, ఇప్పుడు కళ్ళు విప్పు, ఈశాన్యం వైపుకి ఈ కన్ను చూస్తోంది, ఇప్పుడు కళ్ళు విప్పు. ఇలా విప్పగానే మొదటి చూపు ఈశ్వరుడి మీద పడాలి. పడగానే నోరు మొదటి మాట దేంతో మొదలవ్వాలో తెలుసా అండి? నిద్ర లేవడం. మీరు ఏ దీక్షలో ఉన్నా ఆనామని చెప్తూనే లేవాలి. శ్రీహరి 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 అంటూ లేవాలి. ఇంకొక మాట లేదు. విష్ణుస్మరణతోటే నిద్ర లేవాలి. శివస్మరణతో నిద్ర లేవడం లేదు. మీరు ఎంత శివభక్తులైనా సరే శ్రీహరి 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 అంటూ నిద్ర లేవాలి. ఇది ఎవరి దగ్గర నుంచి ప్రారంభమో తెలుసా అండి? మీకు లోపలి కదలికి ఎక్కడ ప్రారంభమో తెలుసా? మీ ఆచార్యుడితో మొదలు. అందుకే విశ్వామిత్రుడితో కలిసి పడుకున్నాడు రాముడు. కౌసల్యాసు ప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. లేవయ్యా రామ, సూర్యోదయం కాకముందు నువ్వు సంధ్యావందనం చేయాలి. లేపాడు ఆచార్యుడు. లేపుతాడు, అందుకే ఆచార్యుడితో కలిసి పడుకుంటా. దీక్షాకాలమునందు ఆచార్యుడితో కలిసి పడుకోవాలి. అందుకే గురువుగారు అప్పుడప్పుడు బాగా కిందకి దిగి వచ్చి తీర్థయాత్ర కడదని రెండు అంటూ ఉండాలి. లేకపోతే గురువుగారి జీవితాన్ని వీళ్ళు ఎప్పుడు పరిశీలిస్తారు? ఎలా ఉంటుంది అవకాశం? అందరూ పరిశీలించే అవకాశం ఉండదు. అందరినీ ఇంట్లోకి రానివ్వంగా రానివ్వంగా అంటే రాకూడదని కాదు. నేను సంధ్యావందనం చేసుకునేటప్పుడు మీ అందరూ లోపలికి వచ్చి చూడటం కుదురుతుందా? మీ అందరితో కలిసి వస్తే నేను నది ఒడ్డున కూర్చుని సంధ్యావందనం చేయడం మీరు చూడొచ్చు. అంటే నేను గొప్పని నేను ఈ మాట చెప్పట్లేదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు ఓ సంధ్యావందనం ఇలా చెయ్యాలన్నమాట, ఆచమనం ఇలా చెయ్యాలన్నమాట, ఇలా కూర్చోవాలన్నమాట, ఇలా నమస్కరించాలన్నమాట, ఎప్పుడు కళ్ళు ముయ్యాలో ఎప్పుడు కళ్ళు తెరవాలో మీకు ఆచార్యుణ్ణి చూసి మీరు గమనిస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. ఓ పువ్వు వేస్తే ఇలా వెయ్యాలన్నమాట, దీపం పెడితే అక్షత ఇలా వెయ్యాలన్నమాట. మొదటి కదలిక కన్ను విప్పడం దగ్గర గురువుగారితో మొదలు. ఏది 41వ రోజున మానేస్తారా నాకు చెప్పండి? 41వ రోజు నుంచి కన్ను విప్పాక శ్రీహరి అండం మీరు మానేస్తారా? మీరు ఎలా అనుకుంటున్నారు 40 రోజులు దీక్షదని? 40 రోజుల వ్యవధి మీకు ఆచార్య సంపర్కానికి, మీరు బాగా తెలుసుకోవడానికి. అంతేగాని 40 రోజుల తర్వాత మాల తీసేస్తే మీకు గురువుగారికి సంబంధం లేదు, ఇంకా మీరు చేయవలసింది లేదు, ఇంకా బట్టలు ఇప్పేసా మాల తీసి అసలు పారేస్తా అయిపోయింది, ఇంకా అక్కడతోటి ఇంకా దీక్షకు సంబంధించి మనకేం వచ్చే సంవత్సరం చూద్దాం మళ్ళీ పీఠం పెట్టుకున్నప్పుడు అనుకున్న దాన్ని మీకు ఎప్పుడు అర్థమైనట్టు దీక్ష ఎన్ని మాటలు చేస్తే ఏమిటి ఉపయోగం? కేవలం ఆచార్య సంపర్కమే పెంచుతుంది దాన్ని. కాబట్టి కన్ను విప్పడం దగ్గర మొదలవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆచార్యుడి దగ్గర తెలుసుకోవాలి, తెలుసుకుంటే జీవితం పండుతుంది. ఈ ఉత్సాహం శిష్యుడికి ఉందనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా అండి? గురువుగారి ప్రమేయం లేకుండా పడిపోతాడు. నేను మీకు ఉదాహరణ చూపిస్తాను. రామానందుల వారని మహానుభావుడు, గొప్ప గురువు, నిరంతర రామనామ సంకీర్తన చేస్తుండేవారు. కబీర్దాస్ గారి గురించి ఒక మాట చెప్తారు. ఆయన మహమ్మదీయ కుటుంబంలో జన్మించి ఈ సనాతన ధర్మ సంప్రదాయం వైపు బాగా ఆకర్షితులయ్యారు అంటారు. కానీ ఆయనకి దీక్ష గురువుగారు ఇవ్వరేమో అని ఆయనకి బెంగ రామానందుల వారి దగ్గర దీక్ష తీసుకోవాలని కోరిక. కానీ రామానందుల వారు దీక్షిస్తారా? ఎవరబ్బాయి వయ్యా ఏమిటి అని అడుగుతారేమో. నేను మహమ్మదీయుడి అంటే ఇస్తారో ఇవ్వరో ఆయనకి బెంగ. కానీ రామానందుల వారంటే పొంగు. ఆయన రామనామం చెప్తుంటే అలా వింటుండేవారు, ఆయన అలా వెడుతూ ఉంటే ఆయన అలా చూస్తుండేవారు. అబ్బబ్బా, గురువుగారు ఒక్కసారి తన కాల్తో నన్ను తన్ని నాకు ఉపదేశం చేస్తే నామం చాలు, నా జన్మ పండిపోతుంది అనుకునేవారు. కానీ అడగడానికి భయం, ఇవ్వను అంటే ఇక వెళ్ళలేరు జీవితంలో.
ఆలోచించి 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 ఆ గురువు గారి మీద మీకున్న గురి చేత ఆయన గురువు అవుతాడు. మీకు గురి లేకపోతే ఆయన ఏం గురువు అవుతాడు? ఎలా గురువు అవుతాడు మీకు? రామానందుల వారు తెల్లవారుజామున 4 గంటలకి గంగానదీ తీరంలో వెళ్ళిపోతున్నారు స్నానానికి. కబీర్ దాస్ గారు అడ్డంగా వెళ్ళి ఇసుకలో పడుకున్నారు. రామానందుల వారు రామచంద్రమూర్తి సరయూ నదీ స్నానం ఆలోచిస్తూ రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు చీకట్లో. అడ్డంగా పడుకున్న కబీర్ దాస్ గారిని చూసుకోకుండా తొక్కారు. గురువుగారి పాదం తగిలింది కదా. ఇప్పుడు ఏదైనా తగలకూడంది తగిలినా, తగలవలసింది తగిలి కలిసి వచ్చినా, ఏది ఇష్టమైన నామో అది నోటి వెంట వస్తుంది. శివశివ అంటాం కదండి, అత రామరామ అంటాం కదా. రామానందుల వారు కబీర్ దాస్ గారికి ఒళ్ళు తగలగానే అయ్యయ్యయ్యో ఎవరినో తన్నానని రామరామ అన్నారు. ఆయన లేచి నమస్కారం చేసి గురువుగారు పాదస్పర్శ దీక్షతో రామనామం ఇచ్చారని స్వీకరించారు. కబీర్ దాస్ గారు అంత భక్తుడయ్యారు. గురిచేత గురువా, ఇచ్చినందుకు గురువా? మాలేసుకుంటే గురువుగారు, ఇరుముడు కడితే గురువుగారని మీరు అనుకుంటున్నారేమో, నేను అలా అనను. మీకు గురుండి మీరేమైనా కొత్తగా ఆయన దగ్గర పొందితేనే నేను గురువుగారంట. లేకపోతే మీరెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో మీకు తెలియదు. 8 మాటలు దీక్ష చేశానండి. 8 మాటలు దీక్షలో ఎన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకుంటున్నారు? ఇవాళ నేను నా జీవితం ఇంత బాగా అనుష్ఠానం చేయగలుగుతున్నానంటే అయ్యప్ప స్వామి దీక్షల మహాత్యం. ప్రతి 40 రోజులు గురువుగారితో స్పర్శ. 1 సంవత్సరం 40 రోజులు నేర్చుకునేటప్పటికీ వచ్చేసారి మాలేసుకుని గురువుగారి దగ్గర ఎలాగైనా సరే ఈసారి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి, నైమిత్తిక కర్మలన్నీ తెలుసుకోవాలి. ఉత్సాహం మీకు పొంగిపోతుంది అనుకోండి, ఎవరి కోసం చెప్తారండి గురువుగారు? దూడ వెళ్ళి పొదుగులో గుద్దితే పాలు వదిలిపెట్టేసిన ఆవులా విడిచిపెట్టేస్తారంతే తనకున్న అనుష్ఠాన బలాన్ని, తనకున్న జ్ఞానాన్ని. అసలు నువ్వు గుద్దిందేది? గుద్దడం అంటే నా ఉద్దేశం గురువుగారిని వెళ్ళి ఏదో తాడనం చేయమని కాదు. అసలు నువ్వు ఆయన పాదాలు పట్టుకుని నేర్చుకుందామని అడిగిందేది? దేనికి వచ్చింది దీక్ష? అది కాదు దీక్ష అంటే. నేను క్షమింపబడేదను గాక. దీక్ష అన్న మాటకు అర్థం మీరు పొదగబడాలి, మీరు పెంకు పగిలి పిల్లగా పైకొచ్చే ప్రక్రియ ఉండాలి. అది లేనప్పుడు ఎన్ని మాటలు చేసిన తర్వాత అయినా ఏమయ్యా నీకు తెలుసా? నాకేం తెలియదండి. ఎప్పుడూ ఏం తెలుసు? ఏవో 8 9 రూల్స్ తెలుసు అంతే. అదే దీక్ష. అలా అనుకుంటే ఎలా అవుతుంది? అది మీ జీవితాన్ని పండించేది కాదు పరిపూర్ణంగా. శరీరాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారేమో, మనస్సు ఏమి కొత్తగా పక్కన ఏం కావట్లేదు, పుట్ట మీద కొడుతున్నారేమో, పాముకేం దెబ్బ తగలటం లేదు. కాబట్టి చూడండి, దీక్షయందు నిత్యకర్మానుష్ఠానమును ముందు గురువుగారు మొదలు పెడతారు. ఆచార్య స్పర్శ చేత అక్కడ ప్రారంభం చేస్తారు. నిత్యకర్మానుష్ఠానములో ఆచార్య స్పర్శ అంటే ఎలా ఉంటుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దీక్షితుడైన వాడు నిలబడి దంతధావనం చేయకూడదు. అలా కాని చేశాడనుకోండి, ఉత్తర క్షణంలో దీక్షా భంగము చేసేసినట్టు అయిపోతుంది. దీక్షయందు నియమములను పాటించడానికి మీరు అంగీకరించారు కాబట్టి ఏ దిక్కుకు పడితే ఆ దిక్కుకు తిరిగి మీరు ముఖ ప్రక్షాళన దంతధావనం చేయకూడదు. దీక్షితుడని గుర్తు ఏమిటంటే తూర్పు ఎటో అటుకి తిరిగి కింద కూర్చుని ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయాలి. ఉత్తరేణి పుల్లతోనే ఎందుకు చేయాలండి అంటే, ఉత్తరేణి గురించి ఎంతో ఉంది, నేను ఎక్కడ చెప్పను? మీ ఆచార్యులను అడగండి, మీకు చెప్తారు. ఆ ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయాలి. దంతధావనం చేసిన తరువాత అసలు అది కూడా కాదు, నిత్యకర్మ అక్కడ కూడా ప్రారంభం అవదు. నిద్ర లేవగానే మీరు శ్రీహరి 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 అని 3 మార్లు అన్న తర్వాత భూమి మీద కాలు పెడుతూ సముద్రవసనే దేవి ప్రభత స్థలమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని చెప్పాలి. అమ్మా నీవి విష్ణుపత్ని, భూమాతవి, నన్ను కన్న తల్లివి, కానీ నా కాలు పెట్టి తొక్కడం వినా నాకు మార్గం లేక కాలు పెడుతున్నాను, నన్ను మన్నించు అని ప్రణిపాతం చేసి నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అసలు భూమాతకి నమస్కారం చేయకుండా కింద దిగిన వాడికి దీక్ష ఏంటండి? అబ్సర్డ్, అసందర్భం. వాడికి అసలు దీక్ష తెలియదు. వాడు దీక్షా భంగములు చేయువాడు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, వ్రతములు చేయుచునొక్కమారైన ఎవ్వారి స్మరించినతనై వ్రతభంగంబులు మాను నట్టి వరదం వామాక్షులిక్షించయున్ గత చేలా ప్లవలంబునేడు వ్రతభంగంబంతు చింతించి పాలతటంజస్త కరబ్జలై సరసలీలం రొక్కినట్లందరు అంటారు. దీక్ష అంటే ఉన్నతి, పైకెక్కుతూ ఉండాలి, దిగుతూనే నేల మీద పడి నమస్కరించాలి. భూమాతకి నమస్కరించిన వెంటనే గురుపాదములను స్మరణ చేసి దూరంగా గురువుగారు నించుంటే తాను నమస్కరించినట్టు నమస్కరించాలి, ఎందుకంటే స్నానం చేయలేదు ఇంకా.
నమస్కరించి లేచి కూర్చుని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు దంతధావనానికి, దంతధావనానికన్నా ముందు కాలకృత్యాలు విడిచిపెట్టడానికి ఊరికి దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలి. కాలకృత్యాలు మౌనంగా తీర్చుకున్న తరువాత వచ్చి స్నానం మొదలుపెట్టాలి. స్నానానికి ముందు దంతధావనం, తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే ఉత్తరేణి పుల్లతో దంతధావనం చెయ్యాలి. దంతధావనం చేసిన తరువాత స్నానం మొదలుపెట్టాలి. స్నానము ముఖ్య స్నానము గౌణ స్నానము అని రెండుగా విడిపోతుంది. మీరు ఎలా పడితే అలా స్నానం చేయడాన్ని శాస్త్రం అంగీకరించారు. అందులో దీక్షితుడు ఎలా పడితే అలా స్నానం చేస్తే వెంటనే పోతుంది అంతే ఆ దీక్ష, దీక్ష భంగమైపోతుంది. అందుకే దీక్షాభంగము అంటారు. దీక్ష ఎందుకు పోతుంది అంటే మీరు ప్రతి స్థితిలో నియమ పాలనం చేయకపోతే వెంటనే పోతుంది దీక్ష. దీక్షాభంగములను చేసుకుంటూ విడుతూ నేను దీక్ష చేస్తున్నాను అని చెప్తే అది ఎంత దోషం మీరు చూడండి. నియమములను పాటించాడా, నియమోల్లంఘనం చేసుకుంటూ వెళ్ళాడా? ప్రతిరోజు ప్రతిరోజు నియమోల్లంఘనం చేశాడు. చేసి నేను నియమములను పాటించాను దీక్షితుండని చెప్తున్నాడు, ఎంత దోషం అది. స్నానము ముఖ్య స్నానము అని ఒకటి, గౌణ స్నానము అని ఒకటి. ముఖ్య స్నానము ఆరు విధములుగా మారిపోతుంది. ముఖ్య స్నానము ఆరు విధములలో మొదటి స్నానాన్ని మలాపకర్షణ స్నానము అంటారు. మలాపకర్షణ స్నానం అంటే అది తన శరీరమే తనకి కల్పించిన అశౌచాన్ని పోగొట్టుకోవడానికి చేస్తూ ఉండాలి. అందుకే దీక్షితులు తరచు స్నానం చేస్తారు. అన్నం తిన్నారనుకోండి, వెంటనే నవరంధ్రములు మలాన్ని వదిలిపెట్టేస్తాయి. పడుకున్నారనుకోండి, నవరంధ్రములు మలాన్ని విడిచిపెట్టేస్తాయి. మీకు కూర్చునుండగా కునుకొచ్చిందనుకోండి, స్నానం చేయాలి వెళ్ళి. లేకపోతే నవరంధ్రములలోకి మలం వస్తుంది, చెవిలోకి గులిమి వస్తుంది, కంటిలోకి పుష్ వస్తుంది, మూత్రనాళం దగ్గరికి మూత్రం వచ్చి చేరిపోతూ ఉంటుంది, చుక్క 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 చుక్క. పెద్ద ప్రేగుల్లోకి మలం చేరిపోతూ ఉంటుంది, నవరంధ్రముల దగ్గర మలం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మలం ఉంటే దీక్ష నిలబడదు. కాబట్టి నవరంధ్రములలో మలం పేరుకుంది అనే అనుమానం వచ్చినప్పుడల్లా స్నానం చేయాలి. దాన్ని మలాపకర్షణ స్నానము అంటారు. అది మొదటి స్నానం ముఖ్య స్నానంలో. రెండవ స్నానం దేవకార్యాన్ని కానీ పితృకార్యాన్ని కానీ ప్రారంభం చేస్తూ, ప్రారంభం చేసే ముందు చేసేటటువంటి స్నానాన్ని క్రియాంగ స్నానము అంటారు. క్రియాంగ స్నానం చేసేటప్పుడు మీరు ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు. మీరు శాస్త్రం చేసే ముందు నీటి వంక చూసి నమస్కారం చేయాలి. నమస్కారం చేసి ఒక మంత్రం చెప్పాలి. గంగేతి యమునేతి ఇవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పాలి. ఓ నదులారా, మీ అందరూ ఈ జలములలో ప్రవేశించండి. ఇప్పుడు భాగవతంలో 16,000 మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టినప్పుడు, జరాసంధుడు లోపల పెట్టినప్పుడు, విడిపించినప్పుడు కృష్ణుడి దగ్గర వాళ్ళందరూ కలిసి చెప్పారు, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అనాలి. తూర్పు దిక్కికి తిరిగి ఆ నమస్కారం చేసి అప్పుడు ఈ నీళ్లు తీసుకుని స్నానం చేయడం మొదలెట్టాలి. స్నానం చేసేటప్పుడు మీరు కట్టుకున్న బట్ట మీ కాలుకు తగిలిందో మీ దీక్ష పోతుంది. ఎందుకో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్తున్నారు అనుకుంటే మీరు పటలపందం చూడండి. సమస్త దేవతలు వస్త్రంలో ఉంటారు. బట్ట కాలుకు తగిలినా, కాలుతో తన్ని జాడించినా, బట్టని కాళ్ల కింద వేసినా వెంటనే వాడికి ఈశ్వరానుగ్రహం పోతుంది, దీక్షాభంగం అవుతుంది. ఒంటి మీద స్నానానికి వేరే బట్ట ఎప్పుడూ ఉండాలి, స్నానశాటి అంటారు దాన్ని. దీక్షితులకి స్నానశాటి పెట్టుకున్నావా అని అడుగుతారు. స్నానశాటి ఉండాలి ఎప్పుడు. ఆ స్నానశాటి కట్టుకుని పల్సటి బట్ట, చిన్న బట్ట కట్టుకుని స్నానం చేయాలి. స్నానం అయిపోయిన తర్వాత స్నానశాటి విప్పి జాడించుకుని తనన్నా ఆరయ్యాలి, తన భార్య అన్నా ఆరయ్యాలి. తన ఆరేసుకుంటే ఆరోగ్యం, భార్య ఆరేస్తే ఐశ్వర్యం. ఇద్దరూ కాకుండా దాసీజనం కానీ ఇతరులు కానీ తను విడిచిపెట్టిన బట్టని ఆరేస్తే తను వృద్ధిలోకి రాడు యజమాని. వేదం చెప్తోంది, నేను చెప్పట్లేదు. కావాలంటే మీకు ఆ మంత్రాలన్నీ తీసుకొచ్చి చూపిస్తాం. కాబట్టి వస్త్రంతో స్నానం చేయాలి. స్నానమంతా పూర్తయిన తర్వాత స్నానం ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలి, నియమాలు ఉంటాయి. స్నానం చేశాక కాళ్ళు కడుక్కోకూడదు. దీక్షితుడు తుడుచుకోవడం తల దగ్గర ప్రారంభం చేయాలి. ఒళ్ళంతా తుడుచుకున్న తర్వాత పొడిబట్ట కట్టుకుని లేదా తడిబట్ట కట్టుకుని బయటికి వచ్చి దీక్షావస్త్రాన్ని ఇంతకుముందు ఆరేసి పెట్టుకున్న దాన్ని తాను స్వీకరించి తడిబట్ట విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఇప్పుడు మడిబట్ట కట్టుకోవాలి. దీక్షావస్త్రాన్ని కట్టుకుని పీఠార్చనలోకి వెళ్ళడానికి సిద్ధపడాలి.
ఇదంతా స్నానాంగమే, దీన్ని క్రియాంగ స్నానము అంటారు. మూడవ స్నానం ఒకటి గురువుగారు నేర్పుతారు 40 రోజుల్లో. ఇప్పుడు నేను ఆ ప్రకరణం అంతా మీకు చెప్పడం కుదరదు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అటువంటి ఒక పర్వం అంటారు. పర్వదినం కానీ వస్తే ఆ పర్వదినం నాడు ఎలా స్నానం చెయ్యాలో గురువుగారు నేర్పుతారు. అద్భుతంగా ఉంటుంది. మొన్న దీపావళి వచ్చింది, దీపావళి పర్వదినం, దీపావళి తెల్లవారుజామున స్నానం ఎలా చెయ్యాలో గురువుగారు నేర్పుతారు అడిగేవాడు ఉంటే. లేకపోతే ఏం నేర్పుతారు? కాబట్టి దీపావళి పండగ నాడు స్నానం చేయడం నేర్చుకున్నారు. 41వ రోజున మీరు మానేస్తారా? మీరు బతికున్న నాళ్ళు చేస్తారు దీపావళి అమావాస్య పొద్దున్న. అది గురు వైభవం అంటే, అది దీక్ష అంటే. కాబట్టి దాన్ని నైమిత్తిక, దాన్ని అలా చేసేటటువంటి స్నానాన్ని పర్వదిన స్నానము అంటారు. 4వది ముట్టుకోకూడంది. ముట్టుకోవడం వల్ల వెంటనే శరీరం అపవిత్రమైపోతుంది. శవాన్ని పొరపాట్ల తగలడం కానీ, శవం మీద గాలి తగలడం కానీ జరిగిందనుకోండి, శౌచము పోతుంది. మళ్ళీ శౌచసిద్ధి కొరకు స్నానం చేయాలని దాన్ని నైమిత్తిక స్నానము అంటారు. 5వ స్నానం ఉంటుంది నదీ స్నానము. నదీ స్నానం చేసేటప్పుడు దీక్షితుడికి నియమాలు ఉంటాయి. ఏమిటో తెలుసా అండి? మీరు ఎక్కడుంటున్నారో మీకు చాలా దగ్గరలో ప్రవహించేటటువంటి నదిని విడిచిపెట్టి ఇంకొక నదికి వెళ్ళి మీరు స్నానం చేయకూడదు. అలా చేస్తే ఈ నది మిమ్మల్ని శపిస్తుంది. వేదంలోంచి చెప్తున్నానండి, నా సొంతంగా చెప్పట్లేదు నేను. ప్రతి దీక్షితుడు ఆచార్యుడితో కలిసి జీవనదికి వెళ్ళాలి. దాన్నే ముఖ్య స్నానం అంటారు. ముఖ్య స్నానాల్లో కల్లా గొప్పది నదీ స్నానమే. మళ్ళీ ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 4కి 4:30కి మధ్యలో చెయ్యాలి. ప్రవాహానికి అభిముఖంగా నిలబడి చెయ్యాలి. వాలెటుందో అటు నిలబడి స్నానం చేయకూడదు. శరీరం అంతా మునిగిపోయేటట్టుగా అందులోకి ఒక్కసారి కూర్చుని లేవాలి. కూర్చుని లేచేటప్పుడు ఇలా కూర్చుని లేవకూడదు. అలా కూర్చుని లేస్తే ఆరోగ్య భంగం అవుతుంది. గురువుగారు ముద్ర నేర్పుతారు. ఈ 2 వేళ్లతోటి 2 బొటనవేళ్లతో అని ఊపిరి పీల్చి కుంభకం చేసి 2 బొటనవేళ్లతో ఇలా మొయ్యాలి. ఈ 2 పెద్ద వేళ్లతోటి 2 చెవి కన్నాలు మొయ్యాలి. ఇలా మూసి ఒక్కసారి మునిగి లేవాలి. లేస్తే చెవుల్లోంచి కానీ ముక్కుల్లోంచి కానీ నీరు లోపలికి వెళ్ళదు. ఆరోగ్యం భంగం కాదు. ఎక్కువసేపు కుంభకం చేయకూడదు అలవాటు లేని వాళ్ళు. గభాలను మళ్ళీ పైకి లేచిపోయి మెల్లగా విడిచిపెట్టేసి కుంభకం చేసిన ఊపిరిని విడిచిపెట్టి మళ్ళీ గాలి తీసుకుని దీక్షితుడు ఈత కొట్టకూడదు. ఈత కొట్టకుండా ఎంతసేపు అవసరమో అంతసేపు స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్ట సరిపేసుకోవాలి. గురువుగారితో కలిసి ఆచార్యుడితో కలిసి స్నానానికి వెడితే ఆచార్యుడు ఏదీ తాను పట్టుకోకూడదు. ఆచార్యుడి బట్టలు కట్టుకోబోయే బట్టలు, ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి పాత్రలో నీళ్లు, రామాయణం అక్కడే ప్రారంభం, పాత్ర, ఇవన్నీ మీరు పట్టుకుని వెళ్ళాలి గురువుగారి వెనకాతలు. అదే గురు శుశ్రూష. అంతకన్నా శుశ్రూష ఇంకేముండదు. అంతకన్నా అందుకని గురువుగారితో కలిసి వెడతారు నదీ స్నానానికి. ఇక్కడ స్నానం చేస్తే తప్ప మీరు ఇంకొక యాత్ర చేసి స్నానం చేయకూడదు. ఆ నదీ స్నానం చెయ్యాలి. ఆ నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని తలుచుకుని పొగడకూడదు. కాశీగంగలో చేద్దాం అనుకున్నానండి, ఏడాది కుదరలేదు, మళ్ళీ గోదావరిలోనే చేయాల్సి వచ్చింది అనకూడదు. ఎన్ని నియమాలున్నాయనుకుంటున్నారు? ముఖ్య స్నానం గురువుగారు నేర్పుతారు. ఒరే నాన్న ఇలా చెయ్యాలరా నదీ స్నానం అంటే, మట్టి తీసి సమంత్రకంగా నదిలోకి విడిచి నదిలో ములగాలి, ములిగి స్నానం చెయ్యాలి. ఇది ముఖ్య స్నానం అంటారు. అత్యంత అద్భుతమైన 6వ స్నానానికి తీర్థస్నానమని పేరు. తీర్థస్నానమే పాప వినాశనం, ఆకాశగంగ, శ్రీశైలం, పాతాళగంగ, వీటిని తీర్థాలంటారు. తీర్థమని పేరు ఎందుకు వచ్చిందో స్కాందం చెప్తుంది. అంగిరస మహర్షులు, ఆంగిరసులు అందరూ కలిసి భూమండలం మీద గొప్ప యజ్ఞయాగాదులు చేసి తీర్థఫలాన్ని పుణ్యఫలాన్ని వాటిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఊర్ధ్వలోకాలకి. అందుకని నీటిలో ఎప్పుడూ ఆ ఫలితం ఉంటుంది. ప్రవాహ ఆ తీర్థాలలో నిలబడి స్నానం చేస్తే ఆ శక్తి మీకు వస్తుంది. కాబట్టి దీక్ష ఇనుముడిస్తుంది. కాబట్టి 6వ స్నానం తీర్థస్నానం. అందుకే వెళ్ళింది తీర్థయాత్ర అంటారు. ఏదో దేవాలయానికి వెళ్ళాడు, యాత్రకి వెళ్ళాడు, క్షేత్రానికి వెళ్ళాడు, తిరుపతి వెళ్ళాడు అందరు తీర్థయాత్ర అంటారు. అక్కడికి వెళ్ళి పుష్కరిణి స్నానం చేశాడు, పాపనాశనంలో స్నానం చేశాడు, ఆయనకి ఇప్పుడు కొత్తగా శక్తి వచ్చింది, అందుకు నీకు నమస్కారం, నీ కాళ్ళకో నమస్కారం. యాత్రకి వెళ్ళొస్తే అందుకే స్నానం చేయకముందే నమస్కారం చేసేస్తారు, రైలు దిగితే చేసే ఇచ్చి తీర్థయాత్రకి వెళ్ళొస్తే. గౌణములు అని ఉంటాయి. గౌణము ఎందుకు చెప్తారో తెలుసా అండి గురువుగారు? నాన్న నీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు నన్ను సంప్రదించే అవకాశం లేకపోతే గౌణ స్నానం చెయ్యి అని చెప్తారు. అందులో మొదటిది అగ్నిస్నానం. అగ్నిస్నానం అంటే విభూతిని తీసి తల మీద చల్లుకుంటారు, అది విభూతి స్నానం, ఆగ్నేయ స్నానం అంటారు దాన్ని. 2వది గోపరాగ స్నానం. అత్యవసరంగా స్నానం చేసేయాల్సి వచ్చింది,
గోవులు విడిచినటువంటి భూమి మీద మట్టి తీసి చల్లేసుకుంటే స్నానం అయిపోతుంది. మూడవది బ్రాహ్మ స్నానం అంటారు, అంటే నీటి దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దాతనామ హేరణాయ చక్షసే యోగశివతమౌరసస్తస్య భాదయితేహన అన్న మంత్రాలతో నీళ్లు చల్లుకుంటే దాన్ని బ్రాహ్మ స్నానం అంటారు. నాలుగవ స్నానం ఒకటి ఉంటుంది. చాలా స్నానాలు శరీరం అంగీకరించదనుకోండి, కొంతమందికి ఏదో 30 రోజులు చేశాక ఇంకా పరిశ్రమ పట్టడం మొదలైంది. అప్పుడు గురువుగారు ఏమంటారంటే, నువ్వు కాపిల స్నానం చేస్తుండు అంటారు. ఒక మాట ప్రతిరోజు క్రియాంగ స్నానం చేస్తాడు, మిగిలింది కాపిల స్నానం అంటారు. కాపిల స్నానం అంటే ఇక్కడ వరకే నీళ్లు పోసుకుంటాడు, పోసుకుని ఈ నాభి కింద భాగాన్ని బొడ్డు కింద నుంచి తడుపుకుంటాడు, తడుపుకుని రుద్దుకుని తుడిచేసుకుంటాడు. పై శరీర భాగం అంతటినీ కూడా తడిబట్టతో తుడుచుకుంటాడు, తుడుచుకుని పొడిబట్టతో తుడుచుకుంటాడు. దాన్ని కాపిల స్నానం అంటారు. అటువంటి కాపిల స్నానం చేస్తారు. ఇప్పుడు నేను మీకు నాలుగు స్నానాల్లో ఉంది చెప్పాను. గౌణ స్నానాల్లో నాలుగు స్నానాలు, విభూతి స్నానము, గోపరాగ స్నానము, బ్రాహ్మ స్నానము, కాపిల స్నానము, నాలుగు. ఐదవ స్నానం ఉంటుంది. ఈ స్నానం అసలు నేర్చుకోవడానికే 40 రోజుల దీక్ష తీసుకుంటాడు. ఈ స్నానము యొక్క పరాకాష్ఠ ఇరుముడి. అది నీకు వస్తేనే గురువుగారు కట్టాలి ఇరుముడి. నాకు 40 అయిపోయిందంటే కట్టాలనేం లేదు. నిన్ను అడిగి నువ్వు పరిణితి పొంది, లేకపోతే ఇంకో 10 రోజులు చేయరా అని చెప్పచ్చు గురువుగారు. ఏమిటో తెలుసా అండి ఆ స్నానం? అది ఈశ్వరుణ్ణి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూడగలగడం. అయ్యప్పని చెప్పరా కళ్ళు మూసుకుని అన్నారనుకోండి, కళ్ళు మూసుకుని అయ్యప్ప కూర్చోవడం, పాదాలు, మోకాళ్ళు, యోగపట్టం, చేతులు, చిన్ముద్ర, ఎడంచెయ్యి మోకాలు మీద పెట్టుకోవడం, కుడి చేత్తో పట్టుకున్న ముద్ర, ఆయన గుండెలు, ఆయన కంఠం, కంఠం మీద త్రివళలు, ఆయన బుగ్గలు, ఆయన నుదురు, ఆయన ముక్కు, ఆయన కళ్ళు, ఆయన కిరీటం, ఆయన చిరునవ్వు, ఆయన తేజస్సు అంతా వర్ణించేసి ఆయన మెడలో పూలమాలలు, విభూతి పోస్తే ఎలా ఉంటాడు, తేనె పోస్తే ఎలా ఉంటాడు అన్నీ చెప్పేశాడనుకోండి, ఇస్తున్నాను రా ఇరుముడు అంటారు. మానస స్నానము ఈశ్వరుణ్ణి ధ్యానంలో స్మరించగలగడం, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, కదా అధాంగ పూజ. ఇది 12 స్నానాల్లో పరమోత్కృష్ట స్నానం. అసలు అలా చేసేవాడి దగ్గరికి ఏ అసౌచన రాదు. కాబట్టి మానస స్నానము 12వ స్నానం అత్యద్భుతం. దివ్య స్నానము అంటారు. దివ్య స్నానము అంటే అదంతా ఇప్పుడు నేను వర్ణించడం చాలా కష్టం, సమయం లేదు. ఉదకము అన్న మాటకి చాలా పెద్ద అర్థం చెప్తుంది వేదం. ఆ ఉదకములు మేఘమండలంలోంచి భూమి మీద పడేటప్పుడు దాన్ని ఆ దృష్టికోణంతో చూసినటువంటి ఆనందం ఉత్పన్నమైతే పైన ఉన్న చొక్కా తీసి అవతల బారేసి ఆ రెండు చేతులు పైకెత్తి వర్షధారల కింద పొంగిపోతూ గంతులేస్తూ చేసే స్నానాన్ని దివ్య స్నానం అంటారు. 12 స్నానాలు గురువుగారు నేర్పుతారు. ఇందులో నేను ఏదో అలా చదివేశానంతే. ఒక్కొక్క స్నానం గురువుగారి దగ్గర నేర్చుకుని మీరు స్నానం చేస్తున్నారనుకోండి, మీకు ఆ స్నానం అంటే ఏమిటో, స్నానం చేస్తే మీకు ఎలా తేజస్సు కలుగుతుందో, ఎంత శక్తి వస్తుందో, మీ మనసు ఎలా నిలబడుతుందో, దానికి ఎందుకు స్నానం అని పేరో, మీరు చేస్తే ఎందుకు స్నానమో, ఈశ్వరుడికి చేస్తే ఎందుకు అభిషేకమో మీరు వింటున్నారనుకోండి, నాకు చెప్పండి. మీరు ఇరుముడి కట్టుకుని వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా మీకు అక్కర్లేదా? అది ఊపిరున్నంత కాలం కావాలి. మీరు అలా స్నానం చేయకుండా ఉండలేదు. ఇక పైగా గురువుగారి దగ్గర కిందటిసారి ఇదే నేర్చుకున్నాను, ఇంకా నేను ఎన్ని నేర్చుకోవాలో, 12 స్నానాలు నేర్చుకోవాలి, తీర్థయాత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆచమనం అంటే తెలుసుకోవాలి, భస్మధారణ అంటే ఏమిటో తెలుసుకోవాలి, వస్త్రం కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఇన్ని నియమాలు ఇవన్నీ పాటించడంలో ఎంత ఆనందమని మీకు మీరు ఉత్సాహంగా నియమపాలనం చేస్తే మీ అంత మీరు నియమములకు కట్టుబడి ఈశ్వరుణ్ణి చేరుకుంటారు నిత్య నెక్కుతూ. దానికి దీక్ష అని పేరు. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటేనే దీక్ష, స్వయంగా ప్రకాశించలేదే స్వయంభూలాగా దీక్ష. అంత గొప్ప దీక్షలలో, సర్వోత్కృష్టమైనటువంటి దీక్షలలో ఒకటి అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనానికి సంబంధించిన దీక్షా విషయం. సరే ఇవాళకి చాలు, 2 రోజుల ప్రసంగం అంటే ఏమిటి చెప్తా, ఓ 12 ఏళ్ళు చెప్పు, ఓ పుష్కరకాలం అంటే పెడుతుంది అంతే, అది ఇక్కడికి సంబంధించిన విషయాలు అంతేకాని ఏమైనా 2 రోజుల్లో చెప్పేదా? ఆయన అన్నీ తెలుసున్న ఆచార్యులు ఉన్నారు, మీ అందరూ ఎన్నో మాటలు చేసి ఆచార్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ఏదో నా వాచాలత్వం నేను అలా మాట్లాడతానంతే. కాబట్టి
రేపటి రోజున పటలపన్నం గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను, అవి చాలా ఉపయుక్తం. అసలు దీక్ష యందు వస్త్రధారణ అన్న మాటకు అర్థం ఏమిటి, వేదం ఎలా మాట్లాడుతోంది అన్నది మీకు చూపించి అయ్యప్ప స్వామి వైభవం గురించి కొన్ని మాటలు చెప్పి రేపటితో నా ఉపన్యాసాలు పూర్తయిపోతాయి. చాలా తేలిక ఈ స్టేషన్లో ఎక్క స్టేషన్లో దిగడమే కదూ, ఇక్కడ 2 రోజులే నేను మాట ఇచ్చింది చెప్తానని. మహానుభావుడు దండపాండి గురుస్వామి అంత ఉపకారం చేసిన వారు ఆత్మావై పుత్రనామాసి ఆ వేలు గురుస్వామి అంటే నాకు ఎంతో ప్రీతి, ఆయన వచ్చి అడిగితే తప్పకుండా చెప్తానన్నా. నేను కేవలం చెప్తున్నవాణ్ణి, మీరందరూ అనుభవించిన వాళ్ళు, మీకు నేను చెప్పడం అంటే సాహసం. కాబట్టి రేపు 2వ రోజున మళ్ళీ కొన్ని విషయాలు మనం ప్రస్తావన చేసుకుందాం. మంగళాశాతల బలై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.